గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి వరాల సీఎంగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వరాలకు అవసరమైన నిధుల సాధనకు వాతలు మినహా మరో మార్గం లేదన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపించారు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఛార్జీల్ని పెంచుతూ సీఎం కేసీఆర్ ఓకే చెప్పడంతో మరో వారంలో మొదలయ్యే ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీల వాతలు షురూ కానున్నాయి ఇంతకీ ఈ వాతల తీవ్రత ఎంత పెంచిన ఛార్జీలతో రాష్ట్రం మొత్తం మీద పడే భారం ఎంత సామాన్యుని మీద పడే పోటీ ఎంత అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది పెంచిన ఛార్జీలతో రాష్ట్రం మొత్తం మీద పడిన భారం అక్షరాల 5596 కోట్ల రూపాయలుగా తేల్చారు ఇంటి విద్యుత్ వినియోగదారులకు యూనిట్కు 40 పైసలు నుంచి 50 పైసలకు పెంచి ఇతర వర్గాలకు యూనిట్కు రూపాయి చొప్పున పెంచేశారు అన్నిటికీ మించిన నెలవారీగా 300 యూనిట్ల వినియోగం దాటిన వారికి భారీగా పోటు పడనుంది అలాంటి వారికి యూనిట్ ఒక్కింటికి 9 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు అదే నెలవారీగా 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తే యూనిట్ 1.95 రూపాయలకు పరిమితం కానుంది తాజా వాతల నుంచి తప్పించుకున్న వారిని చూస్తే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ఇవ్వటం సెలూన్లకు ఫ్రీ కరెంట్ కుటీర పరిశ్రమలకు విద్యుత్ వాహనాలకు పెంపు లేదని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ ప్రజలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వనున్నారు వచ్చే ఏడాది ఆదాయ వ్యయాల మీద లోటు 16,866.53 కోట్ల రూపాయలు ఉందని దాన్ని పూడ్చుకోవటానికే ఛార్జీల పెంపు చేపట్టినట్టుగా పేర్కొన్నారు విద్యుత్ ఛార్జీలను 2016-17 నుంచి ఇప్పటి వరకు పెంచలేదని అందుకే పెంచుతున్నట్టుగా సమర్థించుకున్నారు మొత్తంగా విద్యుత్ ఛార్జీల పెంపుతో వాతలు మొదలైనట్లేనని చెప్పక తప్పదు ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం గ్యాస్ బండపై కూడా బాదుడు షురూ కావటం తెలిసిందే ఇలాంటి వేళలో విద్యుత్ ఛార్జీల పెంపుతో మొదలైన బాదుడు పర్వం మరెంతవరకు వెళుతుందో చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక